కళ్యాణి గారు అడిగారు, సో మీరు ఈ పార్ట్ చూస్ చేసినందుకు మిమ్మల్ని ఎవరన్నా జడ్జ్ చేశారా? అంటే మీరు చాలా ఇంటర్వ్యూస్లో జాబ్ మానేసి ఇది స్టార్ట్ చేశారని చెప్పారు, సో ఎలా జడ్జ్ చేశారు అని అడిగారు. ఎస్ అండి, చాలామంది 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 చాలామంది. దాంట్లో మనకి ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళే, క్లోజ్గా అంటే నేను చెప్పేది రిలేటివ్స్ే జడ్జ్ చేస్తారు. చాలామంది మంచిగా జాబ్ చేసుకునే, ఏసీ రూమ్లో కూర్చుని జాబ్ చేసుకునేటప్పుడు ఎందుకు వదిలేసి ఇలాగ మేల్ డామినేటెడ్ బిజినెస్? ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇట్ ఈస్ మేల్ డామినేటెడ్ అక్రాస్ ది గ్లోబ్. నేను ఇండియాలోని మాత్రమే చెప్పను, బికాస్ ఐ హావ్ ట్రావెల్ టు సో మెనీ అదర్ ప్లేసెస్, ఐ హావ్ సీన్ ఇట్ ఈస్ మేల్ డామినేటెడ్ ఎవ్రీవేర్. సో అలాంటప్పుడు బిజినెస్ అది హైదరాబాద్లో, విచ్ ఇస్ నాట్ మై హోమ్ టౌన్. నా హోమ్ టౌన్ హైదరాబాద్ కాదు, విజయవాడ. ఇది చాలా, ఇక్కడ నాకు ఏ సపోర్ట్ లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు. అండ్ సో అలాంటప్పుడు ఇండివిజువల్గా సెటప్ చేసుకుని నువ్వు చేయగలవా? నెగటివ్స్ ఇవి వస్తాయి, అవి వస్తాయి, లాస్ అవుతుంది, అన్నీ నువ్వు బేర్ చేయగలవా? నీకు ఇక్కడ అసలు నీకు ఏం తెలుసు అని స్టార్ట్ చేస్తున్నావు. సో ఇలా చాలామంది చాలా చాలా అన్నారు, జడ్జ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎప్పుడైతే ఈవెన్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా, నేను ఫస్ట్ బొటిక్ లాగా స్టార్ట్ చేసినప్పుడు, నేను బొటిక్ స్టార్ట్ చేశాను ఇలాగా, సో ప్లీజ్ ఒకసారి వచ్చి చూడండి, మీకు ఏమైనా ఆర్డర్స్ ఉన్నా ఇవ్వండి అని కూడా నేను గ్రూప్లో మెసేజ్ చేసేదాన్ని. సో దానికి రిప్లై కూడా వాళ్ళు పెట్టే రిప్లై ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఇల్లు అంతా నీట్గా సర్దుకోవటం నేర్చుకో, ఆ తర్వాత బొటిక్స్, ఆ తర్వాత బిజినెస్ రన్ చేయొచ్చు. నా క్లోజ్ ఫ్రెండ్స్ పెట్టిన మెసేజెస్ే ఇవి. సో నెగటివిటీ చాలా చాలా ఉండింది. అండ్ ఆల్సో ఎస్, చాలామంది జడ్జ్ చేశారు కూడా, ఏదో సాధించేద్దామని స్టార్ట్ చేసింది, ఉన్నది కూడా పోతుంది, జాబ్ పోతే తెచ్చుకోవటం కూడా కష్టం అని చాలామంది అన్నారు కూడా. ఈ క్వశ్చన్ అయితే శారీస్కి సంబంధించిందండి. దిస్ ఇస్ ఫ్రమ్ గాయత్రి గారు. అకేషన్కి మీరు పర్ఫెక్ట్గా శారీ ఎలా చూస్ చేసుకుంటారు? ప్రతి లైవ్ షోలో మీరు పర్ఫెక్ట్ శారీ చూస్ చేసుకుంటారు ఎలా అని? ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే, దేర్ ఇస్ నథింగ్ లైక్ అ పర్ఫెక్ట్ శారీ. పర్ఫెక్ట్ శారీ నాకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నది లేదు. దాంట్లో మనం కొంచెం, మనం ఎప్పుడు డ్రెస్సెస్ కలర్స్ డిజైన్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా, దట్ ఈస్ వై ఈవెన్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు కూడా, రీటైల్ స్టోర్స్కి యూజువలీ పీపుల్ ట్రై మల్టిపుల్ థింగ్స్. సో మనకు కొంచెం ఈ కలర్స్ అయితే నాకు సెట్ అవుతున్నాయి, ఈ కలర్స్ అయితే నాకు కొంచెం ఇంకా నా లుక్ ఎన్హాన్స్ చేస్తుంది, ఈ డిజైన్స్ బాగున్నాయి, పెద్ద డిజైన్స్ అయితే నాకు బాగాలేదు అని ఉంటాయి కదా. సో వి యాజ్ ఎ డిజైనర్స్ అండ్ మేము ఆల్రెడీ డైలీ చాలామందిని చూస్తూ ఉంటాం కాబట్టి అది మాకు కొంచెం ఎక్కువే రిజిస్టర్ అయ్యి ఉంటుంది. సో అందుకని నేనైతే ఎప్పుడైనా లైవ్ షోకి వచ్చినా నేను ఒకే ఒక్క సారీ, మ్యాక్సిమం 2 సారీస్ తీసుకుని వస్తాను. అంతేకాని మల్టిపుల్ సారీస్ వేసుకుని అయితే చూడను. అండ్ ఐ షుడ్ థ్యాంక్, దీనికైతే మా మమ్మీనే థ్యాంక్ చేయాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు కొంచెం ఆమెకి డిజైన్స్ అంటే ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్. సో అది చూస్తూ పెరిగాం కాబట్టి ఆ చిన్నప్పటి నుంచి కొంచెం మా కలర్ చాయిస్ కానీ డిజైన్ చాయిస్ కానీ కొంచెం నాకు బాగానే చూస్ చేసుకుంటాను. ఈవెన్ సెలెక్షన్ కూడా నేను ఎక్కువ టైం ఏం తీసుకోను. సో అది ఇంకొక, అది ఒక రీజన్. బట్ ఎవరైనా కానీ పర్ఫెక్ట్ శారీ చూస్ చేసుకోవచ్చండి. మేబీ మీకు మీరు ఆ ఫీల్డ్లో లేరు కాబట్టి నాలాగా తక్కువ టైంలో చూస్ చేసుకోలేకపోవచ్చు. బట్ కొంచెం 3-4 డిజైన్స్ ట్రై చేయండి. అండ్ దెన్ కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటే మన హైట్ బట్టి, మన కాంప్లెక్షన్ బట్టి, అకేషన్ బట్టి ఇలా 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 బాగున్నాయని ట్రై చేస్తే డెఫినెట్గా మీరు పర్ఫెక్ట్ శారీ చూస్ చేసుకోవచ్చండి.